What's up guys? Hello Narandaru. Welcome back to the new amazing video. ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త వస్తువుని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటో కాదు, మన తోట పైరవ, మన ట్రాక్టర్ ఫెర్గూసన్ 1035 డిఐ ట్రాక్టర్ని నేను మీకు ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దాన్ని మనం కొని ఒక 5 to 6 years అవుతుంది, అంతకంటే ఎక్కువే అవుతుంది, 5-6 years ప్లస్ అవుతుంది. దాన్ని మేము 195,000 కొన్నాము. దాన్ని ఇప్పుడు మేము అమ్మేసాము. ఎందుకు అమ్మేసాము, ఎంత కమ్మేసాము అని తెలియాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. గైస్, మన ట్రాక్టర్ని మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ నోటీస్ చేయొచ్చు. అవేంటంటే, వినిపించట్లే, ట్రాక్టర్ ఇంజిన్ పైన బానెట్ అనే పాట ఉంటుంది, కానీ మన ట్రాక్టర్ కథ ఉండదు. ఏమైందిరా అంటే దాంట్లో భద్రంగా దాచిపెట్టాం. ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అది ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్ అన్నమాట. ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది అని మనం చూసుకోవడానికి అక్కడ హోల్ ఇస్తాడు. దానికి ఒక పుల్ల లాంటిది ఒకటి ఉంటుంది, కానీ అది అక్కడ లేదు. ఏమైందంటే, ట్రాక్టర్కి బంపర్ స్ట్రాంగ్గా బాగానే ఉంటుంది, కానీ దానిపైన నెంబర్ మాత్రం సరిగ్గా ఉండదు. ఈ రెడ్ కలర్ బాక్స్లో టేప్ రికార్డర్ ఉంటుంది, దాని నుంచి స్పీకర్కి కనెక్షన్ ఉంటుంది. సో దట్ మనం టేప్ రికార్డర్లో పాటలు పెట్టుకొని ఆడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉన్నది అని పాటలు వింటూ పని చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గానే బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ వేసాము, ఫ్రంట్ టైర్లు అరిగిపోతే కొత్త టైర్లు వేసాము. ఏంటి ట్రాక్టర్ మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది అని చూస్తున్నారా? సమ్మర్ వస్తే చాలు గైస్, పత్తి కట్టు తోలుతారు. అంటే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే పత్తి కట్ట. అంటే అది తోలేటప్పుడు ట్రాక్టర్ దుమ్ము లేపుకుంటూ పోద్ది. కమింగ్ టు ద పాయింట్, ఇది మ్యాసీ ఫెర్గూసన్ 1035 డిఐ 2001 మోడల్. దీని మైలేజ్ వచ్చేసి 9 లీటర్ డీజిల్ పోస్తే 9 కిలోమీటర్లు తిరిగింది. దీని హార్స్ పవర్ వచ్చేసి 30.6. మేము ఈ ట్రాక్టర్ని 6 ఇయర్స్ బ్యాక్ 1,95,000 కొన్నాం. ట్రాక్టర్ ప్లస్ ఐరన్ ట్రక్ రెండు కలిపి 1,95,000 కొన్నాం. ఇప్పుడు మనం ట్రాక్టర్, ఒక ఐరన్ ట్రక్, రెండు గొర్రెలు ఈ మొత్తం కలిపి 1,90,000కి సేల్ చేసాం. గొర్రెలు అంటే పొలం దున్నడానికి ఉపయోగించేవన్నమాట. అవి మొత్తం కలిపి 1,90,000కి సేల్ చేసాం గైస్. అసలు ఎందుకు అమ్మారు అంటే, మేము గుంటూరు షిఫ్ట్ అవుతున్నాం గైస్. ఎందుకో తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకండి. అప్పుడు మనం ఎందుకు షిఫ్ట్ అయ్యాము, ఏంటి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాము అనే మొత్తం తెలుస్తాయి. స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. సీ యూ సూన్. బాయ్ బాయ్.